హలో, నేను మిస్ యశ్రావు. వైఎస్ఆర్ రాజారెడ్డి వివాహం ముగిసింది. అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జైపూర్ కేంద్రంగా జరిగింది. ఆ వేడుకలను ముగించుకొని విజయవాడలోకి ఎంటర్ అయినటువంటి షర్మిల ఇప్పుడు అన్న మీద యుద్ధాన్నే ప్రకటించింది. పెళ్లికి మాత్రం మేనమామ జగన్మోహన్ రెడ్డి, మేనత్త భారతిరెడ్డి దూరంగా ఉన్నారు. బహుశా ఆ కసితోనో ఏమో విజయవాడలోకి ఎంటర్ కాగానే ఒక యుద్ధాన్ని అయితే రాజకీయంగా ప్రకటించారు షర్మిల. ఇవాళ ఉదయం నుంచి ఆమె రకరకాల కోణాల నుంచి రాజకీయాన్ని రక్తి కట్టించారు. అసలు ఏం జరిగింది అనే దాని మీద మనం మరిన్ని వివరాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విజయవాడ నుంచి మా న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నాడు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సో ఇవాళ షర్మిల ఉదయం నుంచి, అంటే బహుశా నేను అనుకుంటే ఆంధ్రరత్న భవన్ రాత్రి నుంచే ఈ హైడ్రామా స్టార్ట్ అయినట్టుంది. ఏంటది, ఏం జరిగింది, అసలు దేనికోసం అదంతా చేశారు? మెగా డిఎస్ ని జరపాలంటూ శర్మిల గారు ఆవిడ పిలుపునిచ్చారంటే, ఎందుకంటే నిరుద్యోగుల కోసం గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, దాదాపు 23 మంది ఉన్నారు, వాళ్ళకి డిఎస్ ప్రకటించాలని చెప్పేసి అన్నారండి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు 7,000 మంది మాత్రమే డిఎస్ ప్రకటించారండి. అందుకని ఆవిడ మెగా డిఎస్ కి మా మద్దతుగా ఆమె పిలుపునిచ్చారండి. అందులో భాగంగా నిన్న విజయవాడలో నిన్న ఆవిడని అరెస్ట్కి ట్రై చేశారు. అందులో భాగంగా అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి విజయవాడ వచ్చి విజయవాడ ఆంధ్రాత్ర భవన రాత్రి పడుకున్నారండి. సో ఒకటి శ్రీనివాస్, నేను రాత్రి నుంచి అంటే ఆమె ఇవాళ మెగా డిఎస్ కి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ఆమె అభ్యర్థించారా, పోలీసుల్ని పర్మిషన్ తీసుకున్నారా? పర్మిషన్ లేకుండానే ఆమె సడన్ గా మెగా డిఎస్ కోసం నిరసన దీక్ష దిగారా? లేదండి, ఎప్పటి నుంచి అంటున్నారంటే మెగా డిఎస్ ప్రకటించాలండి. ఇంకా గతంలో ఉన్న చంద్రబాబు నాయుడే బెటరు, 7,000 మంది పోస్టు ప్రకటించారు, నువ్వు మాత్రం కేవలం 6,000 మంది ప్రకటించావని చెప్పేసి ఆవిడ గారు ఇచ్చారండి. సో ఏంటి, చలో చక్రేటియట్ కార్యక్రమాన్ని ఇవాళే పిలుపునిచ్చారా? ఆ సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు ఏంటి? ఎర్లీ మార్నింగ్ ఆవిడ రావడానికి అసెంబ్లీ మొట్టడికి ప్రయత్నించారండి. పొద్దుటే తెల్లారుజాము నుంచి పోలీసులు అందరూ ఎక్కడెక్కడ మొత్తాన్ని కాంగ్రెస్ నాయకులు మొత్తం అరెస్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా విజయవాడలోని ఆంధ్రత్న భవన్ దగ్గర రాత్రి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారండి. పదిన్నర ప్రాంతంలో శర్మిల గారు అక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఆంధ్రత్న భవన్ నుంచి బయలుదేరారండి. బయలుదేరిన తర్వాత తల్లపల్లి బంగం దగ్గర చేరుకున్నారు. అచ్చా చేరుకున్న తర్వాత అరెస్ట్ చేసిన నాయకులందరూ విడుదల చేయాలని చెప్పేసి తల్లపల్లి బంగ్లా దగ్గర నిరసన అంటే ధర్నా చేశారండి. తర్వాత ఆవిడ నడుచుకుంటూ వెళ్ళి మన సీతానగరం దగ్గర ఆవిడ అరెస్ట్ అయ్యారండి. ఒకటి శ్రీనివాస్, ఇప్పుడు ఆంధ్రత్న భవన్ లో ఆవిడ టేబుల్ కింద ఒక బెడ్ వేసుకొని పడుకొని ఉన్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకు అక్కడ పడుకోవాల్సి వచ్చింది ఆవిడ? ఎందుకంటే ఆవిడ అరెస్ట్ చేస్తారని చెప్పేసి మా ముందు తెలిసిందండి. ఆవిడకి తెలిసి అందుట్లో ఎస్కేప్ అయ్యి అక్కడ విజయవాడ వచ్చారండి. ఆవిడ విజయవాడ వచ్చి ఆంధ్రత్న భవన్ పడుకున్నారండి. సో ఇది మొత్తం రాత్రి నుంచే ఈ హైడ్రామా కొనసాగిందా? అవునండి, రాత్రి నుంచి సాగుతుంది, కొనసాగుతూ ఉంది. రాత్రి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారండి. సో కరకట్ట వైపు సచివాలయానికి వెళ్ళటానిక కరకట్ట వైపు వెళ్ళినటువంటి శర్మిలని పోలీసులు అదుపులోకి తీసుకుంది. అవునండి, సచివాలయంలో సచివాలయం ముట్టడిస్తామని చెప్పేసి అన్నారండి. కరకట్ట దగ్గరికి రావడం ద్వారా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలు చేశారండి. తర్వాత ఇంకా కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళని మంగళగిరిలోని టౌన్ పోర్షన్కి తరలించడం జరిగిందండి. సో అక్కడ నుంచి శర్మిలని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉంచారా, లేదంటే అక్కడ నుంచి వేరే పోలీస్ స్టేషన్కి తరలించారా? అక్కడే ఉంచినట్టు తెలిసిందండి. సో అంటే లేటెస్ట్ ఏంటంటే దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి దుగ్గిరాలకు తరలించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు విడుదల చేశారు ఆవిడని? లేదండి. సో ఇంకా విడుదల చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నారా? విజయవాడలో అయితే ప్రస్తుతానికి ఏం లేదండి. మరి అక్కడ ఏమన్నా చేస్తానన్నా ఇది లేదండి, సమాచారం లేదు సార్. సో దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ ఏంటి?
రియాక్షన్ ఏం లేదండి. ఎట్లయినా సరే ఈమె అడ్డుకోవాలని ఉద్దేశించండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందండి. అందులో భాగంగానే ఈవిడ కదలికలను గట్టిగా నియంత్రించారండి. సో ఈ మొత్తం సంఘటన అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి హైడ్రామాగా ఉందా, లేదంటే నిజంగానే వీళ్ళు డిఎస్సి కోసం పోరాడుతున్నటువంటి ఒక నిరసన దీక్షగా చూసుకోవచ్చా? యాక్చువల్గా అయితే మా యాక్చువల్గా అయితే వాళ్ళిద్దరి మధ్య పోరాటం కూడా ఉందండి. యాక్చువల్గా ఆవిడ శర్మిలాకను జగన్మోహన్ రెడ్డికి అన్నా చెల్లికి ఉన్న పెద్ద యుద్ధమే నడుస్తుందండి. అందులో భాగంగానే ఆవిడ తన యొక్క పార్టీని పటిష్ట పరిచయ భాగంగా ఈవిడ ఈ మెగా డిఎస్సిని పిలుపునిచ్చారండి. సో ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి ఆవిడ కామెంట్ చేస్తున్నారు. ఏంటి, ఎందుకు అలాంటి కామెంట్ చేస్తున్నారు? అంటే గత ఎన్నికల్లోనే మా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే మొత్తం 23,000 మంది పోస్టులు ఉన్నాయి. 23,000 మంది పోస్టులకి చంద్రబాబు నాయుడు కేవలం 7,000 పోస్టులకు మాత్రమే ఇది చేశారు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 23,000 మందికి ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారండి. 23,000 పోస్టులకి డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారండి. కానీ గతంలో మెగా డిఎస్సి మాత్రం చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర్ గారి రెడ్డి టైంలో జరిగిందండి. ఇప్పుడు మాత్రం కేవలం 6,000 మాత్రమే చేశారండి. ఆవిడ గారు అన్నారండి అప్పటికే మీ మీద చంద్రబాబు నాయుడు బెటర్, 7,000 వరకు చేస్తే నువ్వు 6,000 చేస్తానని చెప్పేసి నిన్న ఎద్దేవా చేస్తారండి ఈరోజు. సో ఇవాళ ఒక్కరోజే ఈ నిరసన లేదంటే దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది, అలాంటి ప్రకటన ఏమైనా చేశారా? అంటే మా అసెంబ్లీ మా ముట్టడిస్తామని చెప్పేసి ఒక మాట అన్నారండి. కంటిన్యూ చేస్తే లేదు అన్న విషయం సమాచారం లేదు సార్. సో మెగా డిఎస్సితో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు రేపటి నుంచి ఏమైనా అనౌన్స్ చేశారా? అమలు చేస్తారండి, ఎందుకంటే వచ్చే ఎలక్షన్ కదండి. అందులో భాగంగానే వివిధ ఉద్యమాలు అట్లానే జగన్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాన్ని ఎండగట్టేందుకు షర్మిల గట్టి ప్రయత్నం చేస్తుందని తెలుస్తుందండి. ఒకటి శ్రీనివాస్, ఇప్పుడు ఇంత ఆందోళన చేశారు, రాత్రి నుంచి కూడా హైడ్రామా నడుస్తుంది, పోలీసులు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అదుపులో తీసుకున్నారు, షర్మిలని అదుపులో తీసుకున్నారు, ఆమెని దుగ్గరాలకు తరలించినట్టు మనకు లేటెస్ట్గా తెలుస్తుంది. ఇంత జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి పోలీసులు కానీ లేదంటే ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ దీనికి సంబంధించి ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ప్రస్తుతానికి ఏమో ఎటువంటి రెస్పాండ్ ఏమో జరగలేదండి. బహుశా సాయంత్రం నుంచి ఏమన్నా అటాక్ చేసే అవకాశం ఉందండి. సో ఈ డిఎస్సి ఈ 9,000-6,000 మందికైనా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే కేవలం ఎన్నికల ముందు కాబట్టి కేవలం కంటి తుడుపు చెరువుగా నోటిఫికేషన్ ఇస్తున్నారా? కంటి తుడుపు చెరువుగా ఇస్తారండి, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారండి. ప్రస్తుతానికి ఆయన జాబ్ క్యాలెండర్ కాదు సాక్షి క్యాలెండర్ మాత్రమే విడుదల చేస్తారని చెప్పేసి షర్మిల ఎద్దేవా చేశారండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ లైవ్లోకి వచ్చి వివరాలు తెలియజేసినందుకు. షర్మిల మాత్రం మెగా డిఎస్సి అనేది దగా డిఎస్సి, మెగా డిఎస్సిని ప్రకటించాలి, 23,000 పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తోటి ఆవిడ ధర్నాకు దిగారు, నిరసనకు దిగారు. ఆ సందర్భంగా ఆమెను హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు చుట్టుముట్టారు. అందుకే ఆంధ్రరత్న భవన్లో ఆమె రాత్రి నుంచి బెడ్ మీద అక్కడే పండుకొని ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కరకట్ట మీదుగా వెళ్ళి సచివాలయాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేయబోతుండగా అక్కడి నుంచి ఆమెను దుగ్గిరాలకు తరలించినట్టు కూడా తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో అన్నా చెల్లెల మధ్య ఇలాంటి హైడ్రామాలు అనేకం చూడవచ్చు అని చెప్పి తెలుస్తుంది ఈ సంఘటన ద్వారా. సో ఉదయం నుంచి కూడా అన్నేమో సీఎం, చెల్లెలేమో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు, వాళ్ళిద్దరూ నడుపుతున్నటువంటి హైడ్రామాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏమి ఆలోచించి ఎటువైపు మొగ్గు చూపుతారనేది చూడాలి.